ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి క్యాండిల్ టెక్నిక్ ఏదైతే ఉందో ఐ రియలీ ఎంజాయ్ ఇట్ అండి. థ్యాంక్ యూ. వెరీ ప్రాక్టికల్ ప్రూవెన్ సైంటిఫిక్ మెథడ్ అనమాట. అంటే మనలో ఉండేటువంటి ఒక్కొక్క బర్నింగ్ డిజైర్ని బయటకు తీసుకురావాలి అని అంటే డెఫినెట్గా స్థిత ప్రజ్ఞతో కూడుకున్నటువంటి మానసిక స్థితి చాలా అవసరం. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే మీరు చెప్పినటువంటి క్యాండిల్ టెక్నిక్లోనే దొరుకుతుంది. అవునండి, ఫెంటాస్టిక్ నాలెడ్జ్, నో డౌట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. సో ఇది ఎందుకు ఇందాక మన క్యాండిల్ టెక్నిక్ అన్నానంటే మీరు పాత రోజులు గుర్తు చేశారు మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్లో ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఫోకస్ చేస్తుంటామో అది మన లైఫ్లోకి మరింత బాగా కనిపిస్తుంది, పెరుగుతుంది. అయితే ఇది నేను ప్రాక్టికల్గా చేయిస్తాను మీ చేత, అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఫోకస్ పెరగడానికి ఈ రోజులు ఏంటంటే మనం ఫాస్ట్గా డైవర్ట్ అయిపోతున్నామండి. ఆ ఫోకస్ పెరగడానికి రోజు ఎవరు ఏం ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో జస్ట్ 11 మినిట్స్ మీరు డైలీ మీ లైఫ్లో ఇవ్వండి. సో మీ లైఫ్లో మిరాకిల్ ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ రెండో వీడియోలండి చాలా పవర్ఫుల్ వీడియో ఇది. సో చూద్దాం ఏంటంటే హౌ టు అన్లాక్ ద మిలినియర్ మైండ్ సెట్ విత్ ఇన్ యూ. మీలో ఉన్న మిలినియర్ మైండ్ సెట్ని ఎలా అన్లాక్ చేయాలి, సో ఎలాగా అంటే వెల్త్ని ఎలా యాక్టివేట్ చేయాలి. సో నేను చెప్పబోయే దాంట్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్, రిమూవ్ నెగిటివిటీ. సో మనీ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉందో మనకి రాదు. చిన్నప్పుడు మనం చదువుకున్నాం 99 ప్లస్లు ఇంటూ ఒక మైనస్ రిజల్ట్ ఈస్ మైనస్. అంటే 99 ప్లస్ని ఒక మైనస్తో మనం భాగించిన లేదా గుణించిన రిజల్ట్ ఈస్ మైనస్. అవును. సో అందువల్ల ఏంటంటే యూనివర్సల్ ఫార్ములా అంతే. సో అందువల్ల ఏంటంటే మీరు లైఫ్లో ఎంత పాజిటివ్గా ఆలోచించినా ఇంట్లో నెగిటివిటీ ఉన్నా మీ లైఫ్లో మళ్ళీ చెప్తున్నానండి, ఇంట్లో ఒంట్లో సో నెగిటివిటీ ఉంటే మనకి మేనిఫెస్టేషన్స్ జరగవు. సో అయితే నేనేం చేయాలి, ఇలాంటప్పుడు నేను ఏం చేయాలనుకుంటే వెరీ సింపుల్, మీరు ఒక పేపర్ తీసుకుని మీ జీవితంలో అంటే మీ మైండ్లో ఉన్న నెగిటివిటీస్ అన్నీ కూడా కంప్లీట్గా ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద రాయండి అందరూ కూడా. సో రాసేసి దాన్ని ఏం చేయాలంటే కాల్ చేయాలి. సో అంటే ప్రతి మనిషిలో కూడా అండి నెగిటివ్స్ చాలా బాగా స్ట్రాంగ్గా బలంగా ఫీడ్ అయిపోతాయి. సో మీ అందరూ చేయాల్సిందంటే ఒక పేపర్ తీసుకుని మీ యొక్క నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో మీ అందరూ మళ్ళీ చెప్తున్నానండి, ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు డూ దిస్ యాక్టివిటీ. సో మీ అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ బర్న్ ఆల్ మై నెగిటివ్స్ అనేసి మీరు కింద కామెంట్ బాక్స్ మళ్ళీ చెప్తున్నాను. ఐ విల్ బర్న్, నిజంగా మీరు ఈ యాక్టివిటీ చేస్తాను అనుకుంటే ఐ విల్ బర్న్ ఆల్ మై నెగిటివ్స్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఖచ్చితంగా. సో ఇది ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం నెగిటివ్స్ని మనం కాల్ చేస్తామో మన మైండ్లో కూడా అమ్మయ్యా వదిలేసిందే మొత్తం పోయింది అంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుందండి. మీరు కూడా ఏమవుతారంటే సో ఒక మీ ఈ యాక్టివిటీ చేసిందా చూడండి, మీ మనసు చాలా తేలిక అవుతుందండి. మీకేమైనా భయాలు ఉన్నాయా? చాలామందికి రకరకాల భయాలు ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులకు ఉన్న భయం ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదో అయిపోతుందేమో, వాళ్ళ పిల్లలకి పరిగెడుతుంటే పడిపోతాడేమో, రకరకాల భయాలు ఉంటాయి. ఒక స్కూల్ నుంచి ఒక గంట లేట్గా రాకపోతే ఏ చూడు కనుక్కో ఏమైంది కనుక్కో అక్కడ నువ్వేం చేస్తున్నావు అని రకరకాల వెంటనే భయపడిపోతుంటారు. ఇలా రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి ఎత్తైన బిల్డింగ్కి వెళ్తే కూలిపోతుందేమో, పడిపోతానేమో, కొన్ని రకరకాల నెగిటివ్ కాళ్ళు కూడా వస్తుంటాయి. అవన్నీ కూడా మీరు పేపర్ మీద రాసేసి కాల్ చేయండి. సో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి అట్లీస్ట్ ఒక వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి యాక్టివిటీ చేస్తే అండి, ఎందుకంటే నా లైఫ్లో నేను చేశాను, చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇది నైట్ టైం పడుకునేటప్పుడు చేసి పడుకోబోతే, అందరూ జాగ్రత్త అండి, నైట్ టైం పడుకునేటప్పుడు చేసి పడుకోబోతే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఎందుకు నెగిటివ్స్ అన్ని కలిసింది కాబట్టి. రెండోది ఏంటంటే అంటే మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, మన తెలుగు పండుగ సంక్రాంతికి ముందు రోజు భోగి. భోగి రోజు ఏం చేస్తారని అంటే పాత సామాన్లన్నీ తీసుకొచ్చి వాడని వస్తువులన్నీ నెగిటివ్ అంటే సామాన్లన్నీ తీసుకొచ్చి ఒకటేసారి ఇయర్లీ వన్సే వస్తుంది కాబట్టి పండుగ జనవరిలో. సో ఆ సంవత్సరం మొత్తం ఏదైతే మనం వాడి పక్కన పెట్టేసి ఇంకా వాడట్లేదు అవసరం లేదు అనుకుంటున్నాం వాటిని నిజంగానే మనం భోగి మంటల కింద వాడుతూ ఉంటాం. అవునండి, ఇట్స్ అ ప్యూర్ పాజిటివ్ సైన్. అంటే ఇంట్లో ఉండేటువంటి ఒక నెగిటివ్ని కూడా బయటికి తీసుకెళ్ళి పడేసి కాల్ చేయటం అనేది. అంటే దాని తర్వాత జనవరి పండుగ ఎంత ఫ్రెష్గా మనకు వస్తుందో మళ్ళీ ఇంకొక ఇయర్ మన జీవితంలోకి వచ్చింది ఫ్రెష్గా మనం లైఫ్ స్టార్ట్ చేయాలి అనేటువంటి దానికి ఇట్స్ అ పాజిటివ్ సైన్. మన మన తెలుగు పండుగలోనే ఉంది. అవునండి, ఇది మీరు మాట్లాడుతుంటే అది గుర్తొచ్చింది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అవునండి. సో ఇందాక మీరు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు, ఎందుకంటే గత కొన్ని నెలలు బట్టి వాడిన వస్తువులన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అవి ఎప్పుడైతే మనం భోగిలో పడేస్తామో ఇంట్లో కూడా ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ఇంట్లో ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే, అందుకే మీరు ఏదైనా షాపింగ్ మాల్స్ కొని వెళ్ళి చూడండి, హోటల్స్కి వెళ్ళి చూడండి, స్టార్టింగ్లో గొప్ప ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో ఇరుకిరుగ్గా ఉన్న ఇంట్లో కూడా డబ్బు ఉండదండి. సో అంటే అప్పుడు ఏం చేయాలి, ఇలా మన నెగిటివ్స్ని కాల్ చేయాలి.
ఎస్, థ్యాంక్ యూ సార్, మంచి పాయింట్ యాడ్ చేశారు. సో వెరీ వాల్యూ యాడెడ్ పాయింట్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ఏం చెప్తుందంటే ప్రపంచంలో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మీరు ఎప్పుడూ కూడా నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, పర్ఫెక్ట్ అవ్వలేదు, నేను పర్ఫెక్ట్ అయితేనే స్టార్ట్ చేస్తాను అని అనుకోకూడదు. స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కూడా చూడండి, నాకు బాగా ఇంగ్లీష్ వస్తే మాట్లాడతా అని అనుకుంటారు, కానీ మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. అవును. సో చాలామంది ఏంటంటే సార్ నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా తెలియదు అని అనుకుంటారు. మీరు స్టార్ట్ చేయండి, యూనివర్స్ మీకు ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ ఏం చెప్తుందంటే ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రతి మనిషి జీవితంలో ఇంపర్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో ఈవెన్ అప్పుడప్పుడు నేను కూడా కొన్నిసార్లు నెగిటివ్కి వెళ్ళినప్పుడు వెంటనే నేను రీకాల్ చేసుకుంటాను అనమాట. సో ఇలా నెగిటివ్ అంటే ఇందాక చెప్పాను కదండి, బర్న్ చేయాలి ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనం నెగిటివ్లోకి వెళ్ళిపోతుంటుంటాం. సో అలాంటప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వెంటనే మళ్ళీ పాజిటివిటీ జనరేట్ అవుతుంది. సో మనం మూవ్ ఆన్ అండి. ముందుకు వెళ్ళాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ముందుకు వెళ్ళాలంటే జీవితంలో కొన్ని కొన్ని పనులు అలా ముందుగా చేయాలి, అంటే ముందుగానే చేయాలి అది. సో దాని తర్వాత అండి మీ అందరికి చెప్తున్న ఒక పవర్ఫుల్ సీక్రెట్. సో 5, మనలో మీ జీవితంలో ఒక వెలుగు రావాలి అంటే, విజువలైజేషన్ బాగా రావాలి అంటే ద టాప్ మోస్ట్ టెక్నిక్ ఈస్ 5. అది సార్ 5రా అంటే, ఇప్పుడు మీరు కరెక్ట్గా ఎగ్జాంపుల్ కూడా భోగి బాగా చెప్పారండి, అందరూ నోట్ చేసుకోండి. ఐ విల్ ఫాలో 5 అని కింద టైప్ చేయండి. ఆ 5 టెక్నిక్ అంటే చెప్తాను. సో నేను పర్సనల్గా ఫాలో అయిన టెక్నిక్ విజువలేషన్. చాలామంది సార్ నాకు విజువలేషన్ రావడం లేదు అంటారు. విజువలేషన్ చాలా ఈజీగా రావడానికి, రిజల్ట్స్ రావడానికి నేను ఇవ్వే టెక్నిక్. సో 5 అంటే ఏంటి? ఎఫ్ ఫర్ ఫ్రీక్వెంట్లీ. దేన్నైతే మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో ఫ్రీక్వెంట్గా మీరు విజువలేషన్ చేయాలటండి. ఇది ఐ మీన్స్ ఇమేజెస్ కలెక్ట్ చేసుకోవాలి. ఏ కార్ కొనుక్కోవాలనుకుంటున్నారో, ఎంత బ్యాంక్ బ్యాలెన్సు, ఎంత మనీని మీరు మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారో. సో మీ లైఫ్లో అటువంటి ఇమేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలండి. దాన్ని ఏం చేయాలి? ఫ్రీక్వెంట్గా మైండ్లో చూడాలి, బయట చూడాలి ఆ ఇమేజెస్ని. దాని తర్వాత ఆ ఇమేజెస్ చూస్తున్నప్పుడు అలాగ ఇమేజెస్ చూస్తూ అలా ఉండిపోకూడదు, రియాక్ట్ అవ్వాలి. వావ్, సూపర్, అబ్బా నేను నిజంగా ఇన్కమ్కి వచ్చాను అని ఆ రియాక్ట్ అయితేనే అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ వస్తుంది. అంటే ఆ రియాక్షన్ కూడా ఎలా ఉండాలంటే ఎనర్జెటిక్గా ఉండాలి. ఈ 5 ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా అవుతుంది. మీరు మీ విజువలేషన్ చేయాల్సిన పని, మీ విజువలేషన్ ఫ్రీక్వెంట్గా చేయండి, ఇమేజెస్ కలెక్ట్ చేసుకోండి, దాన్ని మైండ్లో బయట చూడాలి. సో రియాక్ట్ అవ్వండి ఇమేజెస్ని చూసుకోండి, ముందు ఇమేజెస్ చూసుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్జరీ కార్ చూసామండి, మీరు ఏదైనా కార్ చూసారు, కొంతమంది ఆ కార్ని అసలు చూసి రియాక్ట్ అవ్వరు, ఎందుకు మనం కొనేది లేదు చేసేది లేదు మనకు ఎందుకు అనవసరం అని. ఫస్ట్ రియాక్ట్ అయ్యారు అనుకోండి, యూనివర్స్ కూడా మిమ్మల్ని అక్కడ తోసేస్తుంది అనమాట. అంటే ఎందుకంటే అంటే నేచర్లో ఉన్న గొప్ప గుణం ఏదైనా ఉంది అని అంటే, ప్రకృతిలోకి మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన అంటే జస్ట్ ఇమాజిన్ ఒక ప్లెయిన్గా ఉండేటువంటి, అంటే కింద మన కాళ్ళ కింద ఒక పచ్చని గ్రాస్ ఏదైతే ఉంటుందో గడ్డి, అందులో నుంచున్నాం, ఒక్కొక్క 1 ఎకర్ ల్యాండ్లో మీరు నుంచుని చేసుకున్నా, జస్ట్ ఇమాజిన్ కళ్ళు మూసుకొని చూస్తే నేచర్ మనకి రెస్పాండ్ అయినప్పుడు, అంటే నేచర్ మన మీద పడినప్పుడు ఆ గాలి కానివ్వండి, ఆ స్మెల్ కానివ్వండి, తెలియని మన బాడీ మీద ఒక్కొక్క స్పృహ అనేది వస్తుంది. వెంటనే ఇలా అనాలనిపిస్తుంది. అంటే ఆ నేచర్ ఎప్పుడైతే మన బాడీకి తగిలినప్పుడు మనం అయ్యేటువంటి రియాక్షన్ ఏదైతే ఉంటుందో, దాని పవర్ ఆ బాడీకి తగిలినప్పుడు డబుల్ ట్రిపుల్ ఉంటుందండి. మీరు ఇందాక చెప్తుంటే ఇమేజ్ని చూసి మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి అని అంటే, మనం అలా చూసుకున్నప్పుడు మాత్రమే మనల్ని మనం ఒక్కొక్క హీరో ఇమేజ్లోనూ, లేదంటే ఒక లగ్జరియస్ ఇమేజ్లోనూ, లేదంటే మనల్ని మనం ధనవంతులు గాను చూడడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ రియాక్షన్కి అంత పవర్ ఉంటుంది కూడా, ఆ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం. అవునండి, అసలు ప్యూర్ సెల్ఫ్ అప్రిషియేషన్ అది. ఎస్, ఎవరకుండదండి, నేను హీరో అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మందికి ఆ ఫీల్ ఉంటుంది. మనం సినిమాలో ఒక మంచి ఇంటెన్స్ సీన్ చూసినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాం, ఎందుకంటే అరే పల్లె ఉంది అని. ఎస్, పాజిటివ్ సీన్ అయితే ఇంకా డబుల్ ఎనర్జీని ఇస్తుంది. బాగా సార్, ఎందుకంటే మనం చాలామంది, మీరు అన్నింద ఒక మాట అన్నారు, చాలామంది అంటే కొంతమందిని చూసి వాళ్ళు ఇమేజెస్ పెట్టుకుని, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ని పెట్టుకుని కూడా చాలామంది హీరోలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి లైఫ్. సో అందువల్ల ఏంటంటే ఈ 5 మీరు ఫాలో అవ్వండి. సో నేనేం చేస్తానండి, 10 డేస్ క్లాసెస్లో ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటే మీ లైఫ్లో నేను ఒక ఎనర్జెటిక్ పీపుల్ని తయారు చేస్తాను. సో ఇలాగండి, మీరు ఎప్పుడైతే ఈ విధంగా 5 అనేది నింపుతారో, రాకెట్ కూడా కింద 5 ఉంటేనే పైకి వెళ్తుందండి. సో అందువల్ల గుర్తుపెట్టుకుని మీ లైఫ్లో 5 విజువలైజేషన్ చేసినప్పుడు ఈ 5ని ఫాలో అవ్వండి. మీరు ఇందాక మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి అన్నారు, నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఆ రియాక్షన్ అనేది ఒక మనిషిని
ఆ చిన్న విజువల్ అనేది ఎంత ఎనర్జీ ఇస్తుందనంటే, ఒకరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా షూట్ చేశాను. ఆ రోజు నా బాడీలో ఉండేటువంటిది ఎలాంటిదనంటే, మొత్తం నీరసం వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక కామ కూర్చుని ఉన్నాను. బాడీలో ఒక్క ఎనర్జీ కూడా లేదు, ఇలా పడిపోయి ఉన్నట్టున్నాను. ఆ టైంలో నాకు వచ్చిన ఇమేజ్ చిరంజీవి గారు, మేబీ ఇంత కష్టపడితే వాళ్ళు మెగాస్టార్ అవుతారేమో, నన్ను నేను ఎందుకు అందులో ఒక 1% కూడా చూసుకోకూడదని ఆ ఎనర్జీని పట్టుకున్నానండి. ఆ రోజు నా ఎమోషను నా ఎనర్జీ మెగాస్టార్ చిరంజీవి గారు కట్ చేస్తే చాలా, అంటే ఆ రోజు నేను చేసిన షూట్ ఏదైతే ఉందో ఆ టైంలో నెక్స్ట్ డే ట్రెండింగ్లోకి వెళ్ళింది వీడియో. వా సూపర్ సార్. అంటే పడ్డ కష్టానికి ఎప్పుడూ కూడా ఆ ఎనర్జీ కనుక యాడ్ అయినప్పుడు, అంటే మనల్ని మనం చూసుకోవటం, సెల్ఫ్ అప్రిసియేషన్ ఏ విధంగా దొరుకుతుంది అని అంటే, నెక్స్ట్ డే నా వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళింది, సెబాస్ అనిపించింది నాకే. అంటే అంత ఇది ఉంటుంది, పవర్ ఉంటుంది. ఇక్కడ ఎవరు మన కష్టాన్ని చూసి మీ అందరు గుర్తుపెట్టుకుని, నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని అనుకుంటే గుర్తుపెట్టుకుని, ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు యూనివర్స్ ఖచ్చితంగా చూస్తారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలి అక్కడ తీసుకెళ్తారు, అంతకు మించి అంటే మీరు అనుకునే దానికన్నా మించి తీసుకెళ్తారు. కంగ్రాచులేషన్ సార్, రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు కలిశారు. అవును అదే సార్, అంటే నేను కలిసినప్పుడు కూడా అదే వీలైతే మీ పిక్ విత్ యువర్ పర్మిషన్ మనం పెడదాం సార్. అయ్యో డెఫినెట్ గా, ఆ రోజు నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా అదే అన్నాను, ఒక 2 hours కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు మాత్రం రియల్లీ బ్లెస్డ్ సార్, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని కలాలని చాలా మంది డ్రీమ్. సో మీకు బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సో నాగరాజ్ సార్ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారండి. కలవడమే కాదు, జనరల్ ఏదో కలవడం అంటే మామూలు కాదు, ఇంటికి వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసి. సో అంటే చెప్పాను సార్ ఇది నేను. ఎస్ సార్, ఆ రోజు నా ఎమోషన్ మీరు కట్ చేస్తే నాకు తెలుసు నేను మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి ఆ రోజు నేను డిసైడ్ అయిపోయాను. మీరు నన్ను ఇంటికి పిలుస్తారని నాకు తెలుసు ముందే అని చెప్పేసి అన్నాను. ఆయన సర్ప్రైజ్ అయిపోయారు, వావ్ అలా ఎలా అని నేను ముందే విజువలైజ్ చేశాను. ఎస్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్తున్నాను. ఆ పిక్ మనం పెడదాం సార్, ఎందుకంటే ఆడియన్స్ కూడా చూస్తారా. షూర్, బిగ్ కంగ్రాచులేషన్ సార్, యూఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సార్, ఆడియన్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ అక్కడ వరకు రీచ్ అయ్యాయి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ వెల్కమ్ సార్, వెల్కమ్. సో ఈ విధంగా నేను మీకు 10 days క్లాసెస్లో, రేపు May 29 నుంచి జరగబోయే క్లాసెస్లో నేను మీలో ఒక ఫైర్ నింపుతానండి, విజులేషన్ ఇంకా ఎలా బాగా చేసుకోవాలి, అలా విజులేషన్ చేసిన వాళ్ళు నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు. సో డాక్టర్ సుజాత మేడం ఫ్రమ్ ఇంకొక అనదర్ బ్యాచ్, 7th batch నుంచి అండి, తిరుపతి నుంచి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్గా అండి 180,000 రూపాయలు క్రియేట్ అయింది. దాని తర్వాత రీసెంట్గా అండి 9th batch నుంచి రమేష్ గారు రిసీవ్డ్ 15 lakhs 15 lakhs అమౌంట్. సో మీ అందరూ జాగ్రత్త, ప్రూఫ్లతో సహా పెడుతున్నాను. ఫ్యాంటాస్టిక్ సార్, ఒకటే రిజల్ట్స్ అన్న 180,000 అంటే అసలు చిన్న విషయం సార్. ఇది 15 lakhs సార్. బా సార్, కర్ణాటకనా సార్? ఎస్ కర్ణాటక అండి. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు మనీ. ఎక్కువ కర్ణాటక నుంచి కూడా ఉన్నారు. ఎక్కువ నాకు ఇప్పటి వరకు హైయెస్ట్ క్లయింట్స్ యుఎస్ నుంచి 95 people ఉన్నారు క్లయింట్స్. సో మేబీ నాకు తెలిసి 10th batch 100 people మనం క్రాస్ అయిపోతాం. దాని తర్వాత యుఎస్ తర్వాత ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కర్ణాటక నుంచి అండి. ఫెంటాస్టిక్ సార్. ఎస్ సార్. సో దిస్ అంటే ఇలా ఏ విధంగా విజువలేషన్ చేసి ఇలాంటి రిజల్ట్స్ వస్తాయనేది నేను మీ చేతి కూడా చేయిస్తాను. సో రండి, యాక్షన్ టేకర్ సార్, మనీ మేకర్స్. ఈ వీడియో మీకు కనిపిస్తుంది అంటే ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్ కాంటాక్ట్ అయ్యి సో ఎన్రోల్ చేసుకోండి. 10th batch వెరీ పవర్ఫుల్ బ్యాచ్. ఫెంటాస్టిక్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో 10th batch అయితే మీకు May 29 నుంచి జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ బ్యాచ్ వెరీ స్పెషల్, 10th batch. ఎందుకు అని అంటే ఇందులో పాజిటివ్ సైన్తో కూడుకున్నటువంటి నెంబర్ 1 ఉంది. సో అది ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక ఫ్రెష్ ఎనర్జీని ఇచ్చేటువంటి బ్యాచ్ అనమాట. దీనికి టెండూల్కర్ బ్యాచ్ అని కూడా పెట్టడం జరిగింది. మోస్ట్ పవర్ఫుల్ స్టార్, మెగాస్టార్ మీరు కలిశారు, ఆ ఇమేజ్ కూడా మనం ఇక్కడ పెడుతున్నాం. సో ఖచ్చితంగా రండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. మన విష్ జరుగుతుంది అనుకుని చెప్పడానికి మాత్రం అపిక్ బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి, బాగా మనం ఏదనుకుంటే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. కంగ్రాచులేషన్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో 10th batch జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీలతాంగేని, బెంగళూరు నుంచి మాట్లాడుతాను. బెంగళూరు రూరల్ ఆనేకల్ అని, బెంగళూరు నుంచి 40 kilometers ఆనేకల్ అని బెంగళూరు రూరల్ అని అంటారు. నేను అక్కడి ఇంకా మాట్లాడుతా ఉన్నాను. నేను అన్వర్ సార్ది వీడియోస్ చాలా చూస్తూ ఉంది, దాంట్లో నాకు ఇష్టమయ్యి నేను ఈ క్లాస్కి చేరుకోండి. 555 ఇచ్చి నేను ఈ క్లాస్కి కొత్తగా ఈ బ్యాచ్కి 9th batch అంటే యూనివర్స్ బ్యాచ్ అంటారు, దాంట్లోకి జాయిన్ అయ్యాను.
థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ సార్ అని చెప్తాను. నాకు ఈ ఫస్ట్ డే నాది మొబైల్ కనెక్ట్ కాక నేను ఫస్ట్ క్లాస్ అటెండ్ అవ్వలేదు, మిగిలి అన్ని క్లాస్ అటెండ్ అయి ఉండాను. నాకు ఈ దాంట్లో చాలా ఇష్టమైంది లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అనే దాని బగే గురించి ఏమీ గుర్తుండలే. ఇప్పుడు కొంచెము నాకే అర్థమైంది. కానీ మేము నేసేవాళ్ళు, చీరలు నేసేవాళ్ళు అనేసి, యాక్చువల్లీ మేము కన్నడ మాట్లాడేది, ఈ వీడియో కోసం తెలుగు మాట్లాడతాను, కన్నడ అనే మేము మాట్లాడేది. నేనంతా కన్నడలోనే కొంచెం అంతా నోట్స్ చేసుకోండేది. మేము చీరలు చేసేవాళ్ళు, మా ఇంట్లోనే మిషన్స్ ఉంది. నేను ఆ వ్యాపారం, ఆ చీరలు మా ఎట్లు పారలా, దాంట్లో బిజినెస్ ఎట్లు చేయాలా అని కొన్ని టెక్నిక్స్ అంతా ఇప్పుడు నేర్చుకున్నాను. దానికి అన్వర్ సార్కి థ్యాంక్స్ చెప్తాను. మరి మనీని ఎట్లా హర్న్ చేసేది, ఎట్లా ఇచ్చేసేది అన్ని మనము బాగా. నాకు కొన్ని పాయింట్స్ చాలా నాకే చెప్పినట్లా ఉంది. దండగా అన్నవాళ్ళ వాళ్ళని ఆ ఒక పాయింట్స్ చెప్పి, దండగా అని ఎవరు అన్నారో వాళ్ళని పిలిచి దండం వేసి దండాలు పెట్టాలా, అట్లా హైదింగ బతకలా అని చెప్పిన పాయింట్ చాలా ఇష్టమైంది. దాని గురించి నేను ఇంకా ఒక ఇచ్చేస్తాను. ఒకతూరి నేను ఎలక్షన్ నిలిచి ఓడిపోయింది, అప్పుడు నాకు ఇక్కడ ఫీల్ అయిందే, కానీ ఇప్పుడు అదంతా తెలుసుకున్నాక నాకు ఏమీ ఫీల్ అవ్వదు. నేను దీనంతా ఇచ్చేసుకుంటాను. కొన్ని అఫర్మేషన్స్ నా కోసమే చెప్పినట్లా ఉంది. కానీ నాకు ఇప్పుడు 56 ఇయర్స్, నేను ఈ ఏజ్ లా దాని అంతా చేయొచ్చా అని అనిపిస్తా అండే. కానీ ఒక దేవుడు, యూనివర్స్, అన్వర్ సారు ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చిండారు. దానికి నేను ఈ ఏజ్ లను మనకు దీనికి ఏజ్ కానీ ఇది ఏమీ ఒక ఇది లేదు, అంతా నేను ఎప్పుడు ఫిట్ గా ఉండాలనే ఒక ఇది చెప్పిండారు. మరి ఐఎమ్ హెల్తీ అని చెప్పింది, అట్లా అఫర్మేషన్ అంతా నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పేకి స్టార్ట్ చేసిండాను. ఇవంతా చేస్తా ఉంటాను, ఇదంతా చాలా ఇష్టము. ఈ పొద్దు గురూజీ వాళ్ళ గురువులు గోపాల్ సార్, వేణుగోపాల్ సార్ వాళ్ళని చూసింది మాకి సహా ఒక బ్లెస్సింగ్ అని అనిపించే, వాళ్ళకి సహా థ్యాంక్స్ చెప్తాము. చాలా ఇష్టమైంది. నేను ముందుకి క్లాస్ చేరుకోవాలనే ఇష్టం ఉంది, కానీ ఇంకా నెక్స్ట్ క్లాస్కి 999 క్లాస్కి చేరుకోవాలని అనుకోవడాను. దీనికి ఇంకా కొన్ని ఒక ఫస్ట్ ఒక పాయింట్ చెప్పింది సార్, యూనివర్స్ అంటే ఏమి, గాడ్ అంటే ఏమి అనేసి. గాడ్ అంటే సింటెక్స్ ట్యాంక్కి పోలిచింది, ఇంకా యూనివర్స్ అంటే ట్యాప్ నల్లీలు దాంట్లో వచ్చేది అని చెప్పింది. నాకే అది చాలా ఇష్టమైన పాయింట్ అయింది. ఇట్లా కొన్ని కొన్ని పాయింట్స్ నాకు చాలా ఇష్టమైంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అన్వర్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.